రాత్రి మేము వస్తుంటే దాదాపుగా అప్పుడు టైం ఎంత, అదే 9:30-10 సమయంలో మేము కూడా అటు నుంచి వస్తున్నాం, వరంగల్ నుంచి ములుగు నుంచి వస్తుంటే ఆ కంబాలపల్లి దగ్గర వాళ్ళు 5 నలుగురు ఉన్నారు ఆ కారులో. వచ్చి ఆటో వస్తున్న ఆటోకు గుద్ది బాగా స్పీడ్లో వచ్చి దాదాపుగా 120-130 స్పీడ్లో వచ్చి గుద్ది వాళ్లకు వాళ్ళ ప్రాణానికి హాని చేసింది. వాళ్ళు అందులో చిన్న చిన్న 2 పిల్లలు ఉన్నారు, మళ్ళీ లేడీస్ వాళ్ళ అమ్మ కూడా ఉంది. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే టోటల్గా మాత్రం 101% వాళ్ళదే తప్పు, గుద్దినోళ్ళదే, ఆటోవారిది మాత్రం ఏ తప్పు లేదు. ఎందుకంటే స్పాట్లో నేను ఉన్నా కాబట్టి అంది స్పాట్లో ప్రాణాలు పోకముందే నేను అక్కడ చేరుకున్నాం. అక్కడ మేము కారు ఆపినాం, కారు ఆపేసరికి వీడు ఏం చేసిండంటే గుద్దేసి మళ్ళీ రిటర్న్ కారు తిప్పుకున్నారు, ఎందుకంటే వీళ్ళకి గుద్దిపోయినట్టు అని చెప్పి వాళ్ళు ఒక ఎవిడెన్స్ తయారు చేసినందుకు ఆ విధంగా చేసిండు. వాళ్ళు చనిపోయింది కరెక్ట్. వాడేందంటే గుద్ది మళ్ళీ రిటర్న్ తిప్పుకున్నాడు కారు, ఎందుకు తిప్పుకున్నాడు, ఆటో మాకు కొట్టిపోయి ఆటోలో చనిపోయినట్టు వాడేదో డ్రామా చేద్దామని చేసిండ్రు. చేసి ఆ డ్రైవర్ కూడా లోపట్నే స్టేయింగ్లో చిక్కున్నట్టున్నాడు. మా డ్రైవర్ పోయి వానికి అసలు డ్రైవర్ ఏందని తీసేసరికి వాడు కూడా బయటికి వెళ్ళాడు. కానీ వాడు నాకు తెలిసినంత వరకు వాడే కారు తిప్పి చేసినట్టు నాకు అనుమానం. అంటే 90% వాని మీదనే నాకు అనుమానం. కానీ ఈ వీళ్ళకి మొత్తం చావుకు కారణం మాత్రం వాళ్ళ 5 తప్పకుండా ముఖ్యమంత్రి గారితో నేనే మాట్లాడి వాళ్ళ కుటుంబానికి ఎంత కంపెన్సేషనా లేకపోతే ఇంకో విధంగా ఇదో విధంగా తప్పకుండా గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి నేను తప్పకుండా వాళ్ళకి చేస్తాను. మా అక్క, మా ఇద్దరు మనవరు మనవరాలు, వాళ్ళందరూ కలిసి మన శనివారం సాయంత్రం నైట్ మన శనివారం 12:30 వాళ్ళు బుడిబాపు దగ్గర వెళ్ళారు మొక్కు తిరగడానికి. బుడిబాప అంటే మా అక్కడ దేవుడు ఉంటాడు, అక్కడ తాగటం కానీ తినడం కానీ ఏం జరగదు అక్కడ. వాళ్ళు శనివారం వెళ్ళారు, శనివారం మొక్కు ఇట్లా ఒప్పి చెప్పి నైట్ ఆడ పండుకున్నారు. ఆదివారం 2:30 బయలుదేరారు. వాళ్ళు వస్తూ ఉంటే అక్క నుండి వస్తూ ఉంటే అందులో మా అక్క ఉంది, మా అల్లుడు ఉన్నాడు, మా మనవడు, మా మనవరాలు, తర్వాత మా ఇంకో మా అల్లుడు వాళ్ళ అక్క అత్త ఉన్నది, వాళ్ళ బామ్మరిది ఉన్నారు. వీళ్ళందరూ వస్తూ ఉంటే కరెక్ట్ రూట్లో వెళ్తారు వీళ్ళు. ఇక్కడ ఇవ్వదు మల్లెలాట వాళ్ళ డాక్టర్ ఆయన పేరు తిరుపతి, అది బాధవ తిరుపతి, ఆయన డ్రైవింగ్ చేస్తానంట. బాగా తాగి వాళ్ళు డిన్నర్కి వెళ్ళి తాగి వస్తూ ఉంటే రాంగ్ రూట్లో వచ్చి కారు గుద్దితే వీళ్ళు అక్కడెక్కడ చనిపోవడం జరిగింది. ఒక్కొక్కరు ఒక మా ఇంకొక ఆమెకు నడుము విరిగింది, ఇంకొక అబ్బాయికి చేయి విరిగింది. వాళ్ళు కూడా కొద్దిగా కష్టంగా ఉన్నారు. ఎంతమంది ఆటోలలో? 6 ఉన్నారు, 6 6తో పాటు ఇక వీళ్ళు 4 స్పాట్ అయిపోయి చచ్చిపోయారు. వాళ్ళిద్దరికి హాస్పిటల్ తరించారు. మా డిమాండ్ ఏంటంటే వాళ్ళు 4 చచ్చిపోయారు, వాళ్ళ అవతల బాగా తాగి ఆసుకొచ్చి చంపేసారు 4. మాకు ఎందుకంటే వాళ్ళ కుటుంబం బతకడానికి 3 పిల్లలు వెనుక వాళ్ళకి ఎవరు ఏ బతకడం లేదు. కాబట్టి వాళ్ళకైతే కొన్ని మన డబ్బులు ఎందుకంటే ఖర్చు కావచ్చు, వాళ్ళకి మంచి చెడు కావచ్చు ఇవ్వాలి. ఇచ్చి మాకు ఈ కార్యక్రమానికి ఇవ్వాలి. వాళ్ళు చంపేసారు, వాళ్ళ మీద చర్యలు తీసుకొని మా కుటుంబానికి అందరికీ న్యాయం చేయ కోరుకుంటూ. నిన్న రాత్రి 9:30 ఏదైతే గూడూరు మండలం చిన్నలాపురం హాముతండా సంబంధించిన ఒకటే కుటుంబ సభ్యులు మా ఆరాధ్య దేవేమన్న బుడియాబాబు దగ్గర వెళ్ళి వాళ్ళ మొక్కులు తీర్చుకొని రిటర్న్ వస్తూ ఉంటే మన మహబూబాబాద్ మండలం మలయాళ పిహెచ్ సెంటర్లో పనిచేస్తున్న వాళ్ళు తిరుపతి డాక్టర్ అని చెప్తా ఉన్నారు. వాళ్ళు గుంజేడు దగ్గర వాళ్ళు దావత్ చేసుకొని తాగున్నారనే చెప్తా ఉన్నారు మాకు తెలిసినంత సమాచారం ఇప్పటివరకు పోలీసుల ద్వారా. వాళ్ళు వాస్తవం ఏంటంటే ఆటోలో ఉన్న వాళ్ళు, వాళ్ళు మొక్కు తీసుకొస్తున్న వాళ్ళు బుడియాబాబు దగ్గర అసలు మందు తాగారు. అక్కడ తినే తాగే సంస్కృతి ఉన్న దైవం కాదు అది. వాళ్ళు మొక్కు తీసుకొని ఒక 1/2 అయితే వాళ్ళు తండా చేరుకునే క్రమంలో వాళ్ళు కరెక్ట్ రూట్లో పోతున్నారు, తండా వాళ్ళు ఆటోలో పోయేవాళ్ళు ఎవరైతే చనిపోయినా 4 కూడా. కానీ వీళ్ళు రాంగ్ రూట్లో వచ్చి వాళ్ళని నేను కొట్టేసినట్టుగా స్థానికులు కంబాలపల్లి గ్రామస్తులు కానీ పోలీసుల రిపోర్ట్ ప్రకారం కూడా చెప్తా ఉన్నారు. ఏదున్నా కూడా ఖచ్చితంగా, ఎందుకంటే లంబాడ కుటుంబం సంబంధించి పేదింటి కుటుంబం సంబంధించి పేదవాళ్ళు వాళ్ళు చనిపోవడం జరిగింది, వారికి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆ కుటుంబాన్ని ఖచ్చితంగా వాళ్ళకి ఎక్స్ప్రెస్ ప్రకటించాలి, వాళ్ళకి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చాలా దురదృష్టకరం, మహబూబాద్ పట్టణానికి సంబంధించి దగ్గరలోనే నిన్న రాత్రి జరిగిన కంబాలపల్లి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నాయలపురం తండకు సంబంధించిన ఒకే కుటుంబానికి తల్లి కొడుకు 2 మనవాళ్ళు ఈ దుర్ఘటనలో చనిపోవడం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఆ దుర్ఘటన చూస్తే, ఆ శవాలను చూస్తే చాలా బాధాకరంగా ఉంది. చిన్న పిల్లలు, చాలా ఘోరమైన రోడ్డు ప్రమాదం. మరి తప్పిదం ఎవరిదైనా, మరి ఎదురుగా వస్తున్న వాళ్ళు దేవుడు మొక్కు తీర్చుకోవటానికి పోయి వస్తున్నారు. నా లక్ష్మణ్ సాధు
ఆ దేవాలయానికి పోయి బుడియాబాపు దగ్గరికి పోయి అక్కడే వాళ్ళ మొక్కులు చెల్లించుకొని వస్తున్న క్రమంలో ఈ దుర్ఘటన జరిగింది. ఎదురుగా ఒక కారు, అందులో కొంతమంది మరి తాగి ఉన్నట్టు లేకపోతే ర్యాష్గా డ్రైవింగ్ చేసినట్టు భావిస్తున్నాం. ఏది ఏమైనా ఇప్పుడు పోస్ట్ మార్టం చేయబోతున్నారు. నేను పోలీసులను అలాగే గౌరవ కలెక్టర్ గారిని వాళ్ళని కూడా కోరుతాం. నేను కానీ ఎంపీ గారు కానీ మా జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు కాసిం గారు కానీ స్థానిక సర్పంచ్ బాలు వారి బంధువులు వాళ్ళు, దురదృష్టకరం ఏంటంటే ఆమెకు భర్త లేడు, కోడలు కూడా కోవిడ్ అప్పుడు చనిపోయింది, కొడుకు ఇద్దరు మనవాళ్ళని తీసుకొని పోయి వస్తున్న క్రమంలోనే ఈ దుర్ఘటన జరిగింది. కాబట్టి పోలీస్ డీఎస్పీ గారు వచ్చారు, అధికారులు ఉన్నారు, నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దుర్ఘటన జరిగిన తీరును పరిశీలించి ఆ పోస్ట్ మార్టం నివేదిక రాకముందే ఇప్పుడే ఆ దహన సంస్కారాలకు కానీ ఆ కుటుంబానికి అన్ని రకాలుగా ప్రమాదానికి కారకులైన వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ ఆదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.